అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. లీకేజ్ తో మాకేం సంబంధము అన్నప్పుడు, సార్ ఇది మీ ప్రభుత్వం, మీకు సంబంధం లేకపోతే ఎవరు ఉంటారు? మీరే కదా ప్రకటించింది, ఉద్యోగాలు ప్రకటించింది. ఎవరు వేరే పక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేది ప్రకటించలే కదా. మన ప్రభుత్వం ప్రకటించినప్పుడు మన ప్రభుత్వంలో లోపాలు మన సరిదిద్దుకోవాలి కదా. మరి మీ మాకు సంబంధం లేదు అన్నప్పుడు విచారణ గట్టిగా జరిపించండి. కరెక్ట్గా లోతుగా జరిపించి లోతుగా దాన్ని విచారణ చేసి సమస్యను పరిష్కరించండి. పరిష్కరించి పారదర్శకతను చూపించండి. ఎంతసేపటికి అన్నం పెడతాం, డబ్బులు ఇస్తాం, ఊకోరి మీరు మాట్లాడొద్దు, మీకు అయిపోయింది అని అంటే కాదు కదా. దీని మీద మాకు కావాల్సింది ఉద్యోగాలు. ఉద్యోగాలు కావాల్సినప్పుడు మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎంతసేపటికి మీకు భోజనాలు పెడతాం, మీకు ఇంకా సదుపాయాలు ఏం చేయాలి? సదుపాయాలు మేము ఇక్కడికి వచ్చి ఒక 12 గంటలు, ఒక 14 గంటలు ఇక్కడ చదువుకోవడానికి పాటుపడుతున్నప్పుడు అందులో ఒక 2 గంటలు మా గురించి మేము ఖచ్చితంగా 25 తారీఖు మహాధారణకు వస్తాము. మా తరపు నుంచి, మా విద్యార్థుల తరపు నుంచి ఖచ్చితంగా మా బాధలు, మా గోడు, మా గోస, మా బాధ, మా అన్నీ అక్కడ ఎలవుచ్చుకోనికి ట్రై చేస్తాం. అలాంటి విషయాలు తెలిసిన ప్రతి నిమిషం గుండెలు ఎంత వేగంగా కొట్టుకుంటున్నాయంటే, అరే మేము జాబులు చేరుకోగలుగుతామా, మేము అనుకున్న లక్ష్యాలని చేరుకుంటామా, చేరుకోలేమా, అసలు మా జీవిత భవిష్యత్తు ఏంది? చాలామంది మీరు చాలామంది అంటున్నారు బయట, అసలు గవర్నమెంట్ జాబ్లో ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఒక సోమరిపోతులు వాళ్ళ చేతగాన. అరే మేము సొసైటీ కోసం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాం భయ్. మేమందరము ఒక ఐఏఎస్ ఎగ్జామ్ అయితుంది, ఒక ఐపీఎస్ ఎగ్జామ్ అవుతుంది, ఒక గ్రూప్ 4 జాబ్ అవుతుంది, ఇదంతా ఏంది? ఒక సిస్టమ్ నడపడానికే కదా. ఒక సిస్టమ్ నడపడంలో మేము భాగస్వాములు అవ్వడానికి మేము ముందుకు పోతున్నాం. మేమేమీ సోమరులుగా తిని పడుకోవడానికి కాదు కదా ఇదంతా మేము చేసేది. మేము ఖచ్చితంగా చదివి ఈ సొసైటీలో ఎంతసేపటికి ఐటీలు వేరే ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలైనా గవర్నమెంట్ ఉద్యోగాలలో అసలు ఎంత భవితవ్యం ఉంది? మన 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 వ్యవస్థ ఆధారపడి ఉంది. ప్రభుత్వం అంటే ఏంది? ప్రభుత్వం అంటేనే మా ఒకప్పుడు రాజు దగ్గర పనిచేసినోడు, అక్కడ ఆ సిస్టమ్ నడిచింది. ఆ రాజు దగ్గర పనిచేసి గూఢచారులుగా, బడులుగా, మా మంత్రులుగా, సామంతులుగా ఎంతోమంది పనిచేసారు. ఇప్పుడు ఈ వ్యవస్థ అనేది ప్రభుత్వ వ్యవస్థ, ఒక వ్యవస్థ అనేది వస్తుంటే ఆ ప్రభుత్వ ఉద్యోగి పాత్ర ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఏ విద్యార్థి, ఏ ఆస్పిరెంట్ తల్లిదండ్రుల రంగా ఉన్నతమైన పొజిషన్లో లేరు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కనీస దినసరి కూలి మీద వచ్చే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ 5 రూపాయల భోజనం తింటూ, వాళ్ళ దినసరి కూలీని అడగలేక మదన పడుతూ, ఇంటికి ఫోన్ చేసి 500 పంపి మరి అడగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. 500 పంపించండి అని అనడానికి ఇంట్లో పరిస్థితి తెలుసు, అనడానికి ఇబ్బంది పడుతున్నాం. ఆ 500 1000 రూపాయలు అడిగితే వారం రోజులకు వస్తున్నాయి మేడం, వారం రోజులకు వస్తున్నాయి. ఒక 1000 రూపాయలు పంపించండి అని అంటే ఆ వారం 10 రోజులకు వస్తున్నాయి. వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఆ 1000 రూపాయలు పంపిస్తున్నారు అన్నది ఇక్కడ చాలామందికి తెలుసు. ఈ బాధలన్నీ తీరిగ్గా అడగచ్చు, ఏసీలో కూర్చున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఇక్కడికి వచ్చి వాళ్ళకంటూ ఒక క్వాలిఫికేషన్ ఉండాలి పొలిటీషియన్ కూడా అన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. 25 తారీఖు నాడు జరిగే ధర్నా చౌక్లో జరిగే సభకి మేమందరం హాజరై దాన్ని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని, మా యొక్క సమస్యను అందరి ముందరకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. మా వైఫ్, మేమిద్దరం, మా వైఫ్ ప్రెగ్నెంట్, ఇద్దరం కలిసి ప్రిపేర్ అవుతున్నాం అనమాట జాబ్ కోసం. అయితే ఈ పేపర్ లీకేజ్ ఇవన్నీ జరిగి మొత్తం ఇష్యూ మళ్ళీ సాగుతూ ఉంది అనమాట. అంటే కరెక్ట్ టైంలో టైం లేదు, ఏం లేదు. పేపర్ లీకేజ్ వల్ల మళ్ళీ ఇబ్బంది పడము. ఇక్కడ రూమ్లో ఉండి ఇక్కడనే 5 రూపాయలు భోజనం తిని ఇది చేసి దగ్గర 6 నెలలు ఉంది. ఏదో పొలిటికల్గా ఇష్యూ జరిగి మళ్ళీ ఏదో ఒకటి పేపర్ లీకేజ్ నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల సిట్టింగ్ జడ్జితోంటే చెప్పిస్తే బాగుంటుంది, సిబిఐ లేకపోతే సిట్టింగ్ జడ్జితోంటే చెప్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సిట్ పైన నమ్మకం లేదు. ధర్నా చౌక్లో జరిగే సంగీభావన నడుస్తుందా, దానికి మేము కనీసం మా ఫ్రెండ్స్ మా తరఫున మేము అందరం వచ్చారు, సంగీభావం తెలుపుతూ ఉంటాం. చిన్న ఉద్యోగి పైన అభండాలు వేస్తున్నారు. ఆ స్థాయి ఉద్యోగి లీక్ చేయడం, లీక్ చేసిండంటే ఇది ఎవరు నమ్మేటట్లు లేం మేము. ఇది పల్లెటూరులో ఉన్నటువంటి చదువురాని వాళ్ళకు చెప్తే వాళ్ళు నమ్ముతారు, కానీ మేము చదువుకున్నటువంటి వాళ్ళం కాబట్టి ఈ రకమైనటువంటి పేపర్ లీకేజ్ అంటే ఖచ్చితంగా దాని వెనుక పెద్ద తలలు ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి మీరేంది, మీరు ఇది లేదు కాబట్టి సుప్రీంకోర్టు యొక్క సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టమని మేము చెప్తా ఉన్నాం. మేము అనేది ఏంటంటే మా గురించి మా తరఫు నుంచి కూడా వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా 100% ధర్నా సక్సెస్ చేస్తాం, ఖచ్చితంగా వస్తామని కాదు. లేకలేక వచ్చినటువంటి నోటిఫికేషన్కు ఆ నోటిఫికేషన్ అన్న ఉపయోగించుకున్నామంటే మళ్ళీ ఏంటంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మీద బండాలంటే
వాళ్ళు బయట పెట్టారు కాబట్టి వాళ్ళ మీద చేయడం జరుగుతుంది. వాళ్ళిద్దరు చేసింది కాదు ఇది కూడా, వాళ్ళిద్దరు చేసింది అయితే గ్రూప్ వన్ ఎగ్జామ్ ఎందుకు రద్దు చేస్తారు? వాళ్ళు చేసింది గ్రూప్ వన్, గ్రూప్ వన్ అనేది తర్వాత బయటపడ్డది వాళ్ళు. కాబట్టి ఒక్క ఎగ్జామ్ ఒకటి ఎగ్జామ్ రద్దు చేస్తే మీరు ఒకే దానిలో అవకతవకలు జరిగినాయని వాళ్ళు ఫస్ట్ చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు అన్ని ఎగ్జామ్లు రద్దు గురించి మాట్లాడుతున్నాం, అన్ని ఎగ్జామ్లు రద్దు అయ్యి అంటే ఇలా చాలా పెద్ద ఎత్తున ఇది గవర్నమెంట్ మీద నమ్మకం అయితే 100% లేదు. ఎందుకు లేదని చెప్తున్నామంటే ఇది ఒకసారి జరిగింది కాదు, ఈ రోజు జరిగిందే కాదు, ఇది మొన్న ఒక ఎగ్జామ్లు జరిగినాయి, మొన్న ఈ సంవత్సరమే జరిగినాయి ఇవి అని కాదు. మనం గతంలో కూడా చూసినాం ఎంసెట్ పేపర్ ఇదే గది, ఇంకా వేరే పేపర్లు ఇదే గది, కోర్టుకి ఎక్కంది ఒక నోటిఫికేషన్ కూడా బయటికి రాదు, కోర్టుకి ఎక్కదు ప్రతి మొన్న జైల్ పేపర్. కాబట్టి మీరేంది మీరు ఇది లేదు కాబట్టి సుప్రీంకోర్టు యొక్క సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టమని మేము చెప్తా ఉన్నాం. మేము అనేది ఏంటంటే మా గురించి మా తరఫు నుంచి కూడా వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా 100% ధర్నా సక్సెస్ చేస్తాం, ఖచ్చితంగా వస్తామని భావిస్తాం. ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటు చిన్ననో పెద్దవనో తల్లిదండ్రులను అడగలేక ఒక చిన్న మానంతట మనం చేసుకుందామని చిన్న పెద్ద చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తున్నాం. సడన్లీగా నోటిఫికేషన్ వచ్చింది, ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసినప్పుడు ముందుకెళ్తుంది ఇలా పేపర్ లీక్ అయింది అనేదంటే మాకేమనిపిస్తుంది అంటే మాలో నమ్మకం అనే సమయం ఎంత రాసిన ఇంతేనా, మా బతుకులు ఇంతేనా, ఇవి రాజకీయంలో ఈ వ్యవస్థలో మా బతుకులు ఇలానే కొట్టుకుపోన్నా అని నిజాయితీగా లైబ్రరీలో ఒక దగ్గర కూర్చొని ఏం బావులు కూర్చొని చదువుతుంటే ఈ లీకేజ్ ఈ అమ్ముకోవడం వల్ల ఈ మొత్తం విద్యా ఎట్లా ఉంటుందా అంటే ప్రభుత్వం పైన మా మీద మాకు కూడా నమ్మకం పోతుంది చెప్పాలంటే ఎంత రాసినా ఇంతే. ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ వల్ల ఇంకా కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, మళ్ళా ఫినాన్షియల్గా ప్రాబ్లం, తల్లిదండ్రులకు ఇబ్బంది. ఇప్పుడు టీఎస్పీ చేసింది ఏంది, 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంది, ఒక విద్యార్థి ప్రాణం తీసుకుంది. మరి మేమేం ఫైన్ అయ్యాలి, ఏం ఫైన్ అయ్యాలి? 25వ తారీఖు నేను ధర్నాకు వస్తున్నాను. ఎవరైతే నష్టపోయారు అని నిజంగా భావిస్తున్నారో, నీ తల్లిదండ్రులకు నిజంగా ఉద్యోగం కొట్టి గర్వంగా కాలరెగరేసి తిరగాలని అనుకుంటున్నారో ఈ ధర్నాకు ఖచ్చితంగా రండి. మన యొక్క బాధలు అనేటి ఇక్కడ చెప్పుకుంటానే అక్కడ తగులుతుంది, ఖచ్చితంగా అందరు రావాలి. ఫస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి అసలు పెయిన్ఫుల్గా లేదు, అంటే ఏ పెయిన్ఫుల్ అయినట్టు వాళ్ళకు రద్దు చేయడం అంటే ఏదో సింపుల్ రద్దు చేస్తుంది. అసలు రద్దు చేయడానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు మాకు టైం వేస్ట్ అయింది, టైం ఎట్లా తీసుకురారు? ఒకటి ఏంటంటే మాకు డబ్బులు ఇవ్వాలి ఫస్ట్, ఇప్పుడు డబ్బులు ఇచ్చినారనుకో వాళ్ళకు ఒక పెయిన్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక 10,000 ఇవ్వాలి అనుకో, 30 లక్షలు ఇంటి 10,000 వేసుకుంటే దాదాపు 300 కోట్లు అవుతుంది. ఆ 300 కోట్లు పెడితే వాళ్ళకు ఒక పెయిన్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళు ఏంటంటే ఏదో హోటల్కి పోయి బిల్లు ఆర్డర్ ఇచ్చి రద్దు చేసినట్టు బిల్లు అద్దులే అన్నట్టు చేస్తుంది. మళ్ళీ దీన్ని ఏంటంటే సిట్ కాదు, సీవే చేయాలి, అప్పుడు మంచిగా ఉంటుంది. 25వ తారీఖు అందరూ నిరుద్యోగులందరూ ఒక బాధిత విధంగా ధర్నా చౌక్ వచ్చి ఆ యొక్క సభని అంటే ఒక ఒక అటెండ్ అయ్యి దాన్ని ఒక విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో గ్రూప్ వన్ లీక్ అవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. దీనికి మొత్తం బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాన్ని మేము అనుకుంటున్నాం. చాలా సంవత్సరాల నుంచి అసలు ఎటువంటి జాబ్ కూడా లేకుంటే ఏదో ఒక జాబ్ వస్తుంది, టీఎస్పీసి నోటిఫికేషన్ వస్తే అని ఎదురు చూస్తూ ఒక గత 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది. సో ఇప్పుడు సిట్ అని వేశారు, సిట్ కాదు, ఈ సిట్ అనేది ఈ గవర్నమెంట్లో ఇక్కడ అరాచకం జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ అనేది ఏం చెప్తుంది నడుస్తుంది, ఏ ప్రభుత్వ అధికారి కూడా కేసీఆర్కి కేటీఆర్కి కలవకుండా కుటుంబానికి కొమ్ముగా వస్తున్నారు. ఈ విషయంలో మటుకి టోటల్ పోలీస్ వ్యవస్థ అనేది కేసీఆర్కి కొమ్ముగా వస్తున్నది. వాళ్ళు వేసుకుంది కాకి చుక్కలు కాదు, గులాబీ రంగు చుక్కలు వేసుకున్నారు. నేను చెప్పాల్సిన ఒకటి, సిట్ కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయండి, ధర్నా చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మన యూనివర్సిటీ తరఫు నుంచి కానీ, ఇక్కడ చిక్కలపల్లి లైబ్రరీ నుంచి కానీ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ ధర్నాలో పాల్గొని మన యొక్క నిరుద్యోగ ఐక్యతని వర్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను ముందున్నాను, నాతో పాటు ఎవరు వస్తున్నారు తెలుసుకోండి. అనేక సంవత్సరాల నుంచి చదువుతున్నాం ఇక్కడ. అయితే కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినారు టీవీ చూడండి గుడ్ న్యూస్ చెప్తా అని, అందుకే మేము ఆ న్యూస్ కోసం చూసినాం, చెప్పినారు గుడ్ న్యూస్. బట్ అప్పటి నుంచి మేము ఇల్లు వదిలేసి మొత్తం పనులు వదిలేసి ఇక్కడ చదువుతున్నాం, అంత కష్టపడి చదువుతున్నాం. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మాకు నెల నెల డబ్బులు పంపిస్తున్నారు. అలాంటిది ఒక టైం తిని తినాక ఇక్కడ 5 రూపాయల భోజనం తింటున్నాం. మా హెల్త్ కూడా సరిగా చూసుకుంటున్నాం. మేము పొద్దున 5 గంటలకు లేచి
రాత్రి 12 గంటల రూమ్కి పోతాం. అలా కష్టపడి చదువుతున్నప్పుడు ఎగ్జామ్ రాసినాం. ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వు పేపర్ లీక్ అని ఇంత ఇది చేస్తే ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేసినారు సరే, బట్ ఎవరున్నారు రెస్పాన్సిబుల్ పడతారు? చైర్మన్ మీరు చెప్పాలా సార్, మీ వల్ల తప్పు జరిగింది, విద్యార్థులకు ముందే సమాధానం చెప్పాలని మీరు ముందు పంపించాలని, ఫస్ట్ ఆఫ్ ఆల్ అని సస్పెండ్ చేయాలని, చైర్మన్ పదవిని తొలగించాలి, అప్పుడే మాకు విద్యార్థులకు భరోసా వస్తుంది. ఇంకో విషయం, ఇప్పుడు లీక్ అని మరి ముందులో కూడా లీక్ కాదని మాకు భరోసా ఎవరు ఇస్తారు? మాకు నష్టపరిహారం కింద నెలకు 10,000 రూపాయలు మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి చదువుతున్నావు, ఫిలిమ్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకో క్యాన్సిల్ చేసినావు, ఇంకో ఫిలిం జూన్లో ఉంది, ఆ ఫిలిమ్స్ తర్వాత ఇంకా మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది కూడా తెలియదు. కాబట్టి మాకు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.